హలో గైస్, వెల్కమ్ టు కార్నర్లోనే యూట్యూబ్ ఛానల్. తెలంగాణ ఈసెట్ ఎగ్జామ్స్ అలాగే తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్స్ అసలు ఎగ్జామ్స్ కండక్ట్ అవుతుందా, పోస్ట్పోన్ అవుతుందా, అలాగే ఇవాళ ఎన్ఎస్యుఐ వాళ్ళ మీటింగ్లో ఏం జరిగింది అండ్ లైవ్ సెక్షన్ ఎలా జరిగింది, ఏమేమి మాట్లాడుకున్నారు అండ్ అలాగే అసలు ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు లేదు, ఒక క్లారిటీ అనేది ఇస్తాయి ఈ వీడియోలో. అలాగే అఫీషియల్గా ఏమైనా అప్డేట్ అనేది ఉందా లేదా అని కూడా నేను చెప్తాను. అండ్ లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. టైం నా ఛానల్ విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చేది ఉంటే అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఇలా డాక్టర్ టీఎస్పీఆర్ఎస్ వాళ్ళు MAPTVలో లైవ్ సెక్షన్ కండక్ట్ చేశారు ఎన్ఎస్యుఐ వాళ్ళు. అండ్ డాక్టర్ వెంకట్ బొల్మారా, NSUI తెలంగాణ ప్రెసిడెంట్, లైవ్ సెక్షన్లో అటెండ్ అయ్యారు. కానీ వాళ్ళు 7 o'clockకి ఎగ్జాక్ట్ 7 o'clockకి మీటింగ్ అని చెప్పారు, కానీ ఎగ్జాక్ట్ 7 o'clockకి రాలేదు. వాళ్ళు 9 o'clockకి మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. అండ్ చాలామంది మిస్ అయ్యారు మీటింగ్. అండ్ లింక్లో అంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే ఎండింగ్లో నేను చూపిస్తాను వాళ్ళు ఏం మాట్లాడారో, మీరు మిస్ కాకుండా చూడండి. అండ్ ఇంకొక న్యూస్ ఏంటిదంటే NSUI వాళ్ళు డిగ్రీ ఎగ్జామ్స్, బీటెక్ ఎగ్జామ్స్తో పాటు ఈసెట్ ఎగ్జామ్స్ అలాగే ఎంసెట్ ఎగ్జామ్స్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఎంసెట్ ఎగ్జామ్స్ కండక్ట్ అవ్వకుండా మేము చూసుకుంటాం, పోస్ట్పోన్ చేసే బాధ్యత మాది అని చెప్పి వాళ్ళు NSUI వాళ్ళు ప్రామిస్ ఇస్తున్నారు. అండ్ అలాగే ఇంకొక న్యూస్ చూసుకుంటే మనకు NSUI వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇంకొక 10 days అయితే ఎగ్జామ్స్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. అండ్ ఇప్పటివరకు గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అండ్ ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అనేది ఇవ్వలేదు. ఇలా ఇంత ప్రెజర్ పెడుతుంది స్టూడెంట్స్ మీద అని చెప్పి చాలా సీరియస్ అవుతున్నారు. అండ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నవంబర్ వరకు మేము పోస్ట్పోన్ చేసే బాధ్యత మాది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అండ్ అలాగే తెలంగాణలో SSC పబ్లికేషన్ ఎగ్జామ్స్ ఎలా అయితే క్యాన్సిల్ చేశారో అన్ని ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసే బాధ్యత మాది అని అంటున్నారు. అండ్ మనం వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మనం అందరం ఒక యూనిటీ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేసి మనం క్యాన్సిల్ చేయించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు వెళ్ళి ఫుల్ వీడియో చూడండి, అలాగే ఈ వీడియో ఎండింగ్లో కూడా మీరు వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి తెలంగాణలో ఇవాళ 879 కేసెస్ అనేది పాజిటివ్ కేసు అనేది రిజిస్టర్ అయింది. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో పర్ డే మనకు 1000 వరకు కేసులు అవుతున్నాయి. ఇలాంటి ఎపిడమిక్ అండ్ డేంజరస్ సిచ్యువేషన్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం చాలా రిస్క్. అండ్ గవర్నమెంట్ ఎందుకు ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ ఇవ్వలేదు అంటే గవర్నమెంట్ దీని మీద కసరత్తు చేస్తుంది, NSUI వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారు, అలాగే పేరెంట్స్ నుండి వేరే కమిటీ వాళ్ళ నుండి కూడా మనకు ప్రెజర్ వస్తుంది. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ థింక్ చేస్తుంది అసలు వీళ్ళ పరిస్థితి ఏం చేద్దామని చెప్పి, అడ్మిషన్స్ ఎలా చేద్దామని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అండ్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలా లేకపోతే పోస్ట్పోన్ చేయాలన్నా అని చెప్పి ఆలోచిస్తున్నారు. అండ్ దీనివల్ల మనకు అఫీషియల్గా అప్డేట్ అనేది రావట్లేదు. నాకు తెలిసినంత వరకు మేజర్గా 25th లేకపోతే 26th వరకు మనకు అఫీషియల్గా ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అని చెప్పి అనౌన్స్ చేస్తారు. అండ్ నేను నమ్మేది ఏంటిదంటే 90% వరకు ఎగ్జామ్స్ అనేది పోస్ట్పోన్ అవుతుంది, కానీ 10% ఛాన్సెస్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో వాళ్ళు పెట్టాలనుకుంటే పెట్టచ్చు, కానీ చాలా రిస్క్. ఎందుకంటే మన లైఫ్ని మనం రిస్క్లో పెట్టాలి, స్టడీస్ కోసం అని చెప్పి మన లైఫ్ని ప్రాణం రిస్క్లో పెట్టాలి, అది కూడా చాలా రిస్క్. ఎందుకంటే పేరెంట్స్ పంపరు. అండ్ అలాగే ఇలాంటి స్టేబుల్ కండిషన్స్లో మనం ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయలేము. ఎందుకంటే MCET వాళ్ళకు M1 అంటే మ్యాథ్స్లో పేపర్ 1 అంటే ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్, సెకండ్ ఇయర్ మ్యాథ్స్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క మార్క్స్ అనేది వస్తుంది. ఇంత బల్క్ ఆఫ్ సిలబస్తో ఇంత ఇబ్బంది పడుకుంటూ వాళ్ళు చదువుకున్నా కూడా అక్కడికి వెళ్ళాక వాళ్ళు రాయలేరు. అండ్ ఆ క్వశ్చన్ చూసే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, అంతా ఏమేమో పెట్టేస్తారు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో లైఫ్ అండ్ డెత్ మ్యాటర్, లైఫ్ అండ్ స్టడీ మ్యాటర్ వచ్చేసింది. అండ్ ఇంకొకటి చూసుకుంటే తెలంగాణ MCET ఎగ్జామ్స్ July 6th నుంచి 9th వరకు అని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ 10 days ఉంది, కానీ 10 days అవుతుంది కానీ ఎలాంటి రియాక్షన్ తీసుకోవట్లేదు ఎగ్జామ్స్ కండక్ట్ అవుతుందో లేదో అని చెప్పి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో అందరికీ తెలుసు ఎగ్జామ్స్ కండక్ట్ పోస్ట్పోన్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారని, కానీ న్యూస్ పేపర్లో కూడా ఎలాంటి అప్డేట్ అనేది ఇవ్వట్లేదు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ అవుతుందని చెప్పి. యాజ్ పర్ ది షెడ్యూల్ కండక్ట్ అవుతుందని చెప్పి రీసెంట్గా 2 days బ్యాక్ అనేది ఒకటి నోటీస్ ఇచ్చారు. దీని ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యే ఛాన్సెస్ 20% ఉందని చెప్పి నాకు మళ్ళీ అనిపిస్తుంది. అండ్ నేనైతే ఒకటే నమ్ముతున్నాను, ఎగ్జామ్స్ అనేది పోస్ట్పోన్ అవుతుంది August 2nd weekలో లేకపోతే Novemberలో. NSUI వాళ్ళు ఇంకా ఫోకస్ చేయాలి, వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు, మనం కూడా వాళ్ళ సపోర్ట్ చేయాలి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అందరికీ షేర్ చేయండి. అండ్ అలాగే ఎవరైతే ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్ చేంజ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇవ్వాలి లాస్ట్ డేట్ తెలంగాణ MCET వాళ్ళకు. అండ్ అలాగే హాల్ టికెట్ అనేది 27th నుంచి July 3rd వరకు అనేది హాల్ టికెట్ అనేది వస్తుంది. అండ్ నేనైతే ఒకటే కోరుకుంటున్నా, ఎగ్జామ్స్ అనేది పోస్ట్పోన్ అవ్వాలి. ఎందుకంటే మీరు రాసే సిచ్యువేషన్లో మీరు లేరు, ఎందుకంటే మీ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ నేను చూస్తున్నాను, మీరు చదువుతున్నాను, మీకు రిప్లై ఇస్తున్నాను. అండ్ మీ కామెంట్ చూసిన తర్వాత నేను చాలా అర్థం చేసుకున్న ఏంటిదంటే మీరు రాసే సిచ్యువేషన్లో అస్సలకే లేరు, అండ్ మీరు చదువుకున్నది కూడా మర్చిపోయే సిచ్యువేషన్స్లో ఉన్నారు. అండ్ ఇలాంటి ఎపిడమిక్, పాండమిక్ సిచ్యువేషన్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ కరెక్ట్ నిర్ణయం తీసుకుంటా నేను అనుకుంటున్నాను. అండ్ మనం ఇంకొక 2 days మనం వేచేసి చూడాలి. అండ్ ఎవరైతే మీరు ఇంకా స్టార్ట్ చేయలేదో ప్లీజ్ త్వరగా స్టార్ట్ చేయండి, అసలు 10 days ఉంది. అండ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే చెప్తున్నాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి మీరు వదిలేయండి. నేను ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా నేను డీటెయిల్ ఇస్తాను, లేకపోతే ఏదైనా పోస్ట్ అని చేస్తాను. అంతేకాని మీరు ఎగ్జామ్స్ క్యాన్సిల్ అని చెప్పి లైట్ తీసుకొని ఉండకండి, మీరు మీ ప్రిపరేషన్లో స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయినా 1 month 2 months అటు ఇటు వెళ్తుంది, అంతేకాని ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ చేయరు. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానర్లో ఉన్న యూట్యూబ్ ఛానల్. NSUI వాళ్ళ వీడియో అనేది చూడదని ట్రై చేయండి, ఒకవేళ టైం ఉంటే చూడండి, లేకపోతే దీని తర్వాత ఒక చిన్న క్లిప్ పెడతా, అదొకవేళ చూస్తే చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానర్లో ఉన్న యూట్యూబ్ ఛానల్. జై హింద్. Why are they still holding us like this? Is it in the interest of private colleges to make them gather more earnings, make money even at the cost of corona crisis, health crisis? Why parents are being held in such a situation, agonized, totally tensed atmosphere in the house? More than 2.5 lakhs a parent now comes online, he pleads, sir, we are bleeding from the eyes. Children just in the house only, studying, they will go mad. Kindly, they said this is our last hope, we cannot go to the court or everywhere. Kindly come to our rescue. So through this Dr. TSPR show, I am demanding state government, kindly come to the rescue of parents, immediately announce about MCET, kindly postpone them. July 6th is so near, how can you make arrangements? And children are suffering. You say maybe it is September, October. You are only stating no. It is spreading so wildly. And you don't have facilities also. See what is happening in Tim's hospital at Gachibowli.